अंदर की वेरी गुड इवनिंग ఏదైతే కానిస్టేబుల్ ఎస్ఏ ఎగ్జామ్ కి సంబంధించి మొన్న ఏవైతే 22 మార్కులు కల్పాలే అనే దానిపైన సంబంధించిన అడిషనల్ డీజీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి దానిపైన చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించి ఆ స్టూడెంట్స్ కి న్యాయం చేయాలని చెప్పి మాట్లాడడం జరిగింది దానిపైన ఎటువంటి స్పందన రాలేదు అయితే ఆ రోజు స్టూడెంట్స్ కి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఇన్ కేస్ దీనిపైన సొల్యూషన్ రాకపోతే ఒకటి రెండు రకాలుగా ఫైట్ చేసేది ఉంటది ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన వారు కాబట్టి మనం ఏదైనా చేయాలని చేస్తే రేపు పొద్దున పిల్లలపైన కేసులు అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆలోచించి ఒకటి లీగల్ గా అప్రోచ్ అయ్యే దానికి సంబంధించి లీగల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ లీగల్ దాంతో కూడా నేను ఆల్రెడీ సంబంధించిన మా పార్టీ వాళ్ళతో చర్చించినాము లీగల్ గా ఎవరు ఏమేం ఫైల్ చేశారో దాని గురించి ఆ గ్రూప్ లో డిస్కస్ చేస్తే లీగల్ అసిస్టెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం సెకండరీ ఇష్యూ ఒక సివియారిటీ ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారో ఇష్యూ బయటికి తెలియనికి ప్రొటెస్ట్ ఏదైనా చేస్తే కేసు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ ఆ రోజు రిక్వెస్ట్ చేశారు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర నడుస్తుంది కదా ఈ యొక్క ప్రాబ్లం ని పాదయాత్ర వారి దృష్టికి తీసుకొని వెళ్ళే ఒక ప్రయత్నం చేయమని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ మాట్లాడారు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర 31st రోజు షాద్ నగర్ 1st రోజు హైదరాబాద్ లో ఉంటుంది సో ఈ రెండు రోజులల్లా స్టూడెంట్స్ మీరు చర్చించుకొని ఏ పాయింట్ అయితే కన్వీనియంట్ ఉంటుంది 31st ఆర్ 1st ఏ రోజు కన్వీనియంట్ ఉంటే ఆ రోజు ఈ సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దీనిపై రాహుల్ గాంధీ గారి దృష్టి కూడా వారిని కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను వారి అపాయింట్మెంట్ వారి టైం కూడా తీసుకొని తప్పనిసరిగా ఈ ప్రాబ్లం ని ఆలోచించండి మనం లీగల్ గా పోయినప్పుడు గవర్నమెంట్ ఈ మొత్తం ప్రాసెస్ ఆపేస్తుంది ఆపేసినప్పుడు గవర్నమెంట్ కావాల్సింది కావాలని చెప్పి ఇంటెన్షనల్ గానే గవర్నమెంట్ ఈ పేపర్ లో 22 మిస్టేక్లు కావాలని చేశారు వాళ్ళకు కూడా తెలుసు చాలా స్పష్టంగా ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో దాన్ని రెక్టిఫై చేయాల్సిన గవర్నమెంట్ గతంలో ఎస్ఐ దానప్పుడు చేసినప్పుడు ఈసారి కావాలనే ఇంటెన్షనల్ గా చేస్తలేదు ఎందుకంటే మనం ఈ కోర్ట్ ని అప్రోచ్ అయితే కోర్ట్ ఎంటైర్ ప్రాసెస్ ని కూడా ఆపేస్తుంది ఎంటైర్ ప్రాసెస్ ని ఆపేస్తే ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు కాబట్టి కావాలనే ఉద్యోగాలు ఇచ్చే ఇంటెన్షన్ లేదు వాళ్ళకి కావాలని చెప్పి ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి అందులో తప్పులు చేసి మళ్ళీ మనతోటే కోర్టులో కేసు వేయించి ఈ ప్రాసెస్ ని ఆపేసే ప్రయత్నం చేస్తారు సో దానికంటే ముందు ఇష్యూని పెద్ద వారికి మీ కోసము మేము పోరాటం చేస్తాము మీరు కేవలం సంఘీభావంగా మీరు సపోర్ట్ చేస్తే సరిపోతుంది మాట ఇచ్చిన విధంగా మీ ప్రతి స్టూడెంట్ కి న్యాయం జరిగే వరకు ఏదైతే 55,000 మందిని ఎవరైతే క్వాలిఫైడ్ ఆ నాట్ క్వాలిఫైడ్ ఆ క్లారిటీ అనే వాటికి దానితో పాటు కొంతమంది క్వాలిఫైడ్ ఆ నాన్ క్వాలిఫైడ్ అని వచ్చిన దానికి లేకపోతే కొంతమందికి ఆ 22 మార్క్స్ ఏవైతే ఆడ్ కావాలని దానికి లేకపోతే రిజర్వేషన్ పరంగా రాని వాటికి ప్రతి ఇష్యూ కూడా సొల్యూషన్ వచ్చే వాళ్ళకి దాంతో పాటు గవర్నమెంట్ ఈ ఉద్యోగాలు ఇచ్చేదట్టు కేవలం ఏదో కోర్టులో కేసు చేస్తామని చేతులు దులుపుకునేదట్టు కాకుండా ఇష్యూ
కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరే డిసైడ్ అయ్యి అన్న ఈ పాయింట్ అయితే కన్వీనియంట్ ఉంటుంది అని అంటే మనం ఏం ప్రొటెస్ట్ చేయడానికి వస్తలేం కాబట్టి ఇష్యూని బయటికి తీసుకోండి. కాకపోతే దీన్ని పొలిటిసైజ్ చేయడానికి కూడా కాదు ఇది. ఆయన దృష్టికి తీసుకొని వస్తే ఆయన సమస్యలన్నిటిపైన కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వారికి వాళ్ళు వెళ్ళారు పాదయాత్ర చేస్తుండ్రు. అనేక స్టూడెంట్ సమస్యలు వారు ఎదుర్కొంటున్నారు. వారు ప్రతి చోట కూడా స్టూడెంట్ సమస్యలు ఏమేమి ఉన్నాయో వారు వింటున్నారు, ఆ సమస్యను అడ్రస్ చేస్తారు. అంత పెద్ద వ్యక్తి దృష్టికి మనం సమస్య తీసుకొని వెళ్ళినప్పుడు సమస్యను అడ్రస్ చేసినప్పుడు ఎంత విధంగా కేసీఆర్ ఇక్కడ ఉన్న విద్యార్థులను ఏదైతే తెలంగాణ దేనికోసం అయితే వచ్చిందో ఉద్యోగాల కోసము ఆ నిరుద్యోగులను ఎంత పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారో అది నేషనల్ వైడ్ ఇష్యూ అవుతుంది. నేషనల్ వైడ్ ఇష్యూ అయితే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈడైతే ఇప్పుడు మనం మీరు అన్నారు మునుగోడు పోయి ఎన్నికల్లో ప్రచారం చేద్దామని, కానీ నేషనల్ వైడ్ ఇష్యూ అయితే ఈయనైతే ఇప్పుడు నేషనల్ పార్టీ అయితే బీఆర్ఎస్ అనేది అని చెప్పి పెడుతుందని చెప్పి మాట్లాడుతుండో వేరే రాష్ట్రాలు ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏ రకంగా మోసం చేస్తుండో. అందుకే ఇష్యూని సివియారిటీ ఎంత పెద్ద ఉందో బయటికి తెలియజేయాలని చెప్పి దీన్ని నేషనల్ ఇష్యూ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనే ఉద్దేశంతో వారి యొక్క సమయాన్ని నేను మీరే స్టూడెంట్స్ అందరూ డిసైడ్ చేసుకోని చెప్పండి. కానీ మీకు ఏ విధంగా డీజీపీ ఆఫీస్ ముందు మాట ఇచ్చిందో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు ఎన్ఎస్ఓ దీంట్లో వెనకకి తగ్గేది ఉండదు. తప్పనిసరిగా మీ పక్షాన్ని మేము పోరాటం చేస్తాం. మిమ్మల్ని రోడ్లపైకి రండి, మీరు కేసు లేదంటే మిమ్మల్ని పోరాటం చేయమని చెప్తాను. అన్ని విధాలుగా లీగల్ గా కానివ్వండి, రోడ్డు పైకి వచ్చే పోరాటంలో కానివ్వండి, తప్పకుండా మీకు సొల్యూషన్ వచ్చేవారికి మేము ఉంటామని చెప్పి మాటిస్తున్నాం. దాని ఏవే ఇష్యూస్ ఉన్నాయో నా నెంబర్ ఇప్పుడే మీకు చెప్పిన మీ వాట్సాప్ గ్రూప్ లో మళ్ళీ నెంబర్ చెప్తున్నా 9441353577 9441353771 9441353771. దయచేసి కేవలం వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి అందులో మెసేజ్ పెట్టండి. సో నాకు కూడా ఈజీగా ఉంటది. అట్లా కాకుండా రేపు పొద్దున మీరు ప్రతి ఒక్కరు మీరే డైరెక్ట్ గా నెంబర్ కాల్ చేస్తే నేను అంతమందికి ఆన్సర్ చేయలేము కాబట్టి మీరు ఏమి డిసైడ్ అవుతారో మీరు అందరూ ఒక కంక్లూజివ్ డెసిషన్ కి వచ్చి అందులో మెసేజ్ పెట్టవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.